లాభం జరుగుద్ది అనుకున్నా నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు రోడ్ల వెంట, హైవేల వెంట, పార్కుల్లో, ఇంకా మరికొన్ని చోట్ల కోనో కార్పస్ అని చెప్పేసి మొక్కలు పెంచుతున్నారు. నిటారుగా పెరుగుతాయి, శంకువాకారంలో పెరుగుతాయి. ఆ డిజైన్ అద్భుతం, మనకి ఎట్టకంటే దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అండ్ దానికి అసలు నీరు తక్కువ పోసినా పర్లేదు. అండ్ మోరర్ ఎప్పుడు పచ్చదనంతో ఉంటూ ఉంటుంది, చూస్తాను బా సూపర్గా కనిపిస్తూ ఉండిద్ది. అటువంటిది ఇప్పుడు పాకిస్తాన్ని, భారతదేశాన్ని హడలెత్తిస్తూ ఉంది. ఈవెన్ ఇరాక్ను కూడా ఆల్రెడీ ఇప్పటికే రియలైజ్ అయినటువంటి కొన్ని ఆఫ్రికా దేశాలు, యూరోప్ దేశాలు సైలెంట్ అయిపోయాయి. ఇది వాస్తవానికి అమెరికా నుంచి వచ్చిందని అంటూ ఉంటారు. బట్ మన దేశంలో కానీ మిగతా దేశాల్లో కానీ ఎక్కువగా ఇది మడ అడవులు, అంటే నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఈ మడ అడవులు అన్నవి పెరుగుతాయి. అక్కడ మ్యాంగ్రూవ్ జాతికి చెందినటువంటి ఈ మొక్కలు, ఉపజాతులు లైక్ అక్కడ పెరుగుతూ ఉంటాయి. అందులో ఈ కోనోకార్పస్ కూడా ఒకటి. ఈ మొక్క వచ్చేసి వాతావరణమైనటువంటి తేమను కానీ వర్షాన్ని కానీ లైక్ చక్కగా పీల్చేసుకొని భూమిలోకి ఎంత బలంగా వెళ్ళిద్దంటే అది భూమిలో అడుగున ఉన్నటువంటి ఇంటర్నల్ ఏదైనా అడ్డుపడినా వాటిని చేతితో చీల్చుకొని కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. వేరులు అంత బలంగా ఉంటాయి. దానివల్లే చక్కగా అందాల్సిన పోషకాలు అన్ని అందుతాయి, మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఇక ఈ మొక్కలకు సంబంధించి ఆకుని కనీసం ఏ ఒక్క పెట్ట కానీ ప్రాణి కానీ జంతు కానీ ఏది ముట్టుకో, దీని ఆకులు ఎవరు తినరు, ముట్టుకోరు. కోనోకార్పస్. తర్వాత ఈ మొక్కకు పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులు సంబంధించి పుప్పుడు రేణువులు ఉంటాయి కదా, కనీసం సీతాకోక చీలక సైతం దానిని ముట్టుకోదు, ఏ పురుగు దానిని ముట్టుకోదు. అంటే దీని అర్థం ఏంటి, ఒక్కరిగా సైతం దానివల్ల ఉపయోగం లేదు. అయితే ఈ కోనోకార్పస్ యొక్క పుప్పుడు రేణువులు ఉన్నాయి కదా, పుష్పాలకు సంబంధించి దానికి సంబంధించి ఏదైతే పూస్తాయో అవి గాలిలో ఎగిరితే ఉండిద్ది స్వామి, మామూలు కాదు. ఇప్పుడు ఉద్యానవేత్తలు, పర్యావరణవేత్తలు ఆ నిజాలు తెలుసుకొని వామ్మో ముందు వాటిని నాటడం ఆపండ్రో అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ వేలో నోటీసులు ఇచ్చింది. ఏది అన్ని అంత డిఎంఆర్ఆర్డీఓలకి మిగతా అందరికి కూడా హరితహారంలో భాగంగా ఇప్పటికే పిచ్చ పెచ్చగా నాటేశారు ఈ మొక్కలు. ఒరే బాబో ఇక చాలు, ఇంకా పెంచొద్దు. ఆ పెంచు ఎవరైతే పెంచున్నారో వాటిని అట్లా ఉంచేసాను, మరి పేకొద్దు లేకుండా ఉంచేసాను, కొత్తగా నర్సరీలో మిగతా ఎక్కడో ఉంచొద్దురా బాబు అన్నారు. కారణం ఈ కోనోకార్పస్ యొక్క పుప్పొడి రేణువులు ఉన్నాయే గాలిలో కలిసి అలర్జీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఉబ్బసం, అమ్మ బాబోయ్, దారుణాతి దారుణంగా లేనిపోని రోగాలే కారణమవుతూ ఉన్నాయి. దాంతో ఆగమేఘాల మీద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు అన్నీ కూడా అలర్ట్ అయిపోయినాయి. ఈ కోనోకార్పస్ ముక్కలను పెంచొద్దురా సామే అని చెప్పేసి. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే నాకు బాగా గుర్తు, హైదరాబాద్ నేను చూస్తుంటా కాబట్టి ఈ మేడ్చల్ వెళ్ళే రూట్ ఉండేది మన హైదరాబాద్ నుంచి. ఆ వేళ మొత్తం హైవే అది, నాగ్పూర్ హైవే మొత్తం రోడ్డు అంతా అబ్బా ఏమున్నీరై మొక్కలు అని చెప్పేసి నిజంగా సూపర్ సూపర్ అనుకుంటూ ఉంటా. అదృష్టం కొద్ది ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళి పీల్చాలని నేను ఏవి వెళ్ళి పీసిండేది, ఇప్పటికి ఏదో రాగం వచ్చి పోయేవాడిని. బట్ చూస్తే భలే అందంగా ఉంటాయి, అందుకే తెగపించేశారు. చాలా చోట్ల హైవేల పక్కన కానీ సిటీల్లో కానీ మొత్తం అవే మొక్కలు కనిపిస్తూ ఉంటాయి, కానీ చాలా చాలా ప్రమాదకరమైనవి. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఇవ్వడానికి రెండు రీజన్స్, మీ ఊళ్ళల్లో పార్కుల్లోనూ ఇళ్ళ దగ్గర ఎక్కడన్నా కనుక దీనిని కోనోకార్పస్ ముక్కలు కనుక మీరు పెంచుకుంటూ ఉన్నట్టయితే దయచేసి వాటిని కొట్టేసేయండి, లేదు కొట్టేద్దురా బాబు అనుకున్నట్టయితే జాగ్రత్తగా ఉండండి. అండ్ కొత్తవి అయితే ఇక పెంచొద్దు. మెయిన్ వీడియో ఇవ్వడానికి రీజన్ కొత్తవి ఇక పెంచొద్దని, రెండు వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని మీకు చెప్దామని, మూడు దానివల్ల అసలు ఎవరికైనా ఉపయోగం ఉందా లేదని చెబుదామని, నాలుగు అండ్ అన్నిటికి చాలా చాలా ముఖ్యమైనది దయచేసి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ముద్దులు పెడతాలు, ఫోటోలు దిగటాలు, వాసన చూస్తాలు ఇటువంటివి అయితే చేయకండి అయ్యా, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి.